తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. విద్యాపరంగా మంచి పురోగమనం సాధించగలుగుతారు. సంతాన పురోభివృద్ధి కూడా బాగుంటుంది. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. ఉచిత సలహాలను ఇవ్వటం తీసుకోవటం రెండూ కలిసి రావు. వ్యాపార పరంగా లాభాలు రొటేషనల్ రూపంలో ఉంటాయి. మీ మంచితనాన్ని చేతగాని తనం అనుకున్న వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి గాను వైద్యుని మార్పు చేస్తారు. ఏది అయినప్పటికీ ప్రతిరోజు కూడాను అష్టమూలికా దినంతో దీపారాధన చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం, ఆరావళి కుంకుమతోటి ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి ఆదివారం నాడు సిద్ధగంధంతో సిద్ధగంధాన్ని ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక కనుక వీటిలో సూచించిన విషయాల్ని పాటించి మీరు ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.